నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కార్తిక్ మాడుగుల గారు. నమస్తే సార్. సార్, ఐ వాంట్ టు డిస్కస్ టుడే రిగార్డింగ్ టీనేజర్స్ అనే కాదు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఒక లవ్ చేస్తున్నాము అన్న థాట్లో ఉంటే ఎదుటి వాళ్ళు ఎంత తప్పు చేయని, లేకపోతే తప్పు చేయని వాళ్ళకు తెలీదు, పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, నో షీజ్ నాట్ రైట్, హీజ్ నాట్ రైట్, నీకు కనిపించేలాగా బయట లేదు వాళ్ళ ప్రవర్తన, లేకపోతే వీళ్ళు నీకు సెట్ కారు లైఫ్ లాంగ్, లైక్ లాంగ్ రన్లో వీళ్ళు సెట్ కారు అనేసి చెప్తూ ఉంటారు. అంటే రాంగ్ రిలేషన్షిప్స్ గురించి, కానీ వీళ్ళు మాత్రం అది యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటారు. వీళ్ళే ఎదుటి వాళ్ళు చెప్పిన వాళ్ళని తప్పుగా చూస్తారు తప్ప వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకు ఇలా జరుగుతుంది? సో బేసికల్లీ దీన్ని అడిక్షన్ అని చెప్పొచ్చు అండి. ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ తప్పు, ఇందుకు తప్పు, అందు తప్పు అని నాకు 100 మంది చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉంటారు. బట్ మందు సీసా చూడంగానే నాకు 3 వస్తాయి, రైట్? ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ అడిక్షన్. అది ఎలా డెవలప్ అవుతుందో ఆలోచిద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఈ పర్సన్ ఇన్ ద క్వశ్చన్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్ ఏదో ఒకటి కోరుకుంటా ఉంటారు, అది వాళ్ళకి ఈజీగా దొరకదు. ఒక ప్రేమించే తత్వము, లేకపోతే ఒక విధంగా వాళ్ళని ట్రీట్ చేయడము, లేకపోతే కొన్ని థింగ్స్ వాళ్ళకి చేసి పెట్టడము, ఏదో. ఓకే, సో అవి వాళ్ళకి దొరకవు కాబట్టి ఆ ఎండమావిలో డెజర్ట్ లో ఉన్న లాంటి సిచ్యువేషన్ లో ఉంటారు వాళ్ళు. ఓకే, ఆ డెజర్ట్ లో ఇప్పుడు వాళ్ళకి ఏంది, ఒక ఒయాసిస్ దొరుకుతుంది. వీళ్ళకి అర్థం కానీ ఏంటంటే ఆ ఒయాసిస్ లో నీళ్లు ఉన్నాయి కానీ అవి పాయిజన్ నీళ్లు ఉంటాయి. ఓకే, ఓకే, అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, నీళ్లు తాగుతున్నాం కదా అని చెప్పి పాయిజన్ అనే విషయం మర్చిపోతారు. ఓకే, సో ఏమైతుంది, ఈ వ్యక్తిలో ఒక క్వాలిటీ ఏదో నచ్చుతుంది. సారీ టు ఇంటరప్ట్, చెప్పండి చెప్పండి. అంటే అక్కడ ఆల్రెడీ వాడు కరువు ప్రాంతంలో ఉన్నాడని మీరే చెప్తున్నారు కదా, సో ఇంకా అలాంటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు నమ్ముతారు కదా. అక్కడే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అండి, మనం అట్లాంటి కరువులో ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో. ఓకే, ఓకే, కరువులో ఉన్నామనే ఫీలింగ్ ఉంటేనే మీరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళో, ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోను, లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడో, ఏదో చేసి ఆ కరువులో ఉండకుండా చేసుకోవాలి. ఓకే, ఓకే, మనం డెస్పరేషన్ లో ఏది చూస్ చేసుకున్నా గానీ 100% అది రాంగ్ డెసిషన్ అవుతుంది. 100%, ఓకే, డెస్పరేషన్, తాపత్రయం, అధిక తాపత్రయంతో ఏది చేసినా గానీ మనకి అగెన్స్ట్ నే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ ఒక క్వాలిటీ నచ్చి ఈ వ్యక్తి కోసం డెస్పరేట్ అయిపోతారు. వాళ్ళకి వాళ్ళు చెప్పుకునేది ఏంటి, నాకు ఇంకెక్కడ దొరకదు ఇది, నాకు ఇప్పటిదాకా దొరకలేదు, ఇప్పుడు దొరికింది, ఎందుకు తీసేయడానికి ట్రై చేస్తున్నాను లైఫ్ లో నుండి, ఇలా ఎప్పుడు అనిపించదు, వాళ్ళే విలన్స్ లాగా కనిపిస్తుంది. వేరే వాళ్ళు చెప్పేవాడు విలన్ లాగా చూస్తారు. ఓకే, నాకు ఇలాంటివి మళ్ళీ దొరకదు, ఓకే, ఈ ఛాన్స్ పోయిందంటే ఇంకో ఆపర్చునిటీ ఉండదు, ఇలా ఎవరితోటి ఇంకా ఫీల్ అవ్వదు, ఇట్లా రకరకాల, ఇక నేను చెప్తా పోతా. మీరు చెప్పిన సెకండ్ పాయింట్ ఎక్కువగా విండు ఉంటాం. నాకు ఆ ఏమంటారు, వైబ్ అని పేరు పెడుతుంది, వైబ్స్ ఉన్నాయి, లేకపోతే మా ఇద్దరికి ఆ కంపాటబిలిటీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, బయాలజీ ఉంది అని చెప్తూ ఉంటారు కదా. సో ఇంకా వేరే ఎవరితో రాదు అని వీళ్ళే డిసైడ్ అయిపోతారు. సో అందుకే దాని నుంచి బయటికి రారేమో అని నాకు అనిపిస్తుంది. 100% అది కరెక్ట్ అండి. అండ్ అట్లా అనుకునే ప్రతి ఒక్కరికి కావాలంటే నేను కామెంట్ లో తిట్టుకోండి, బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎవరితోటి ఎనఫ్ టైం స్పెండ్ చేసినా మీకు ఆ వైబ్ అనేది వస్తుంది. ఎస్, ఓకే, ఓకే, ప్లాన్ బి ఉండొద్దు మైండ్ లో. ఓకే, ప్లాన్ బి ఉంటే రాదు, ఎందుకంటే ఎంగేజ్ అయ్యారు కదా మరి మీరు. అవును, రైట్, ప్లాన్ బి లేదు, ఈ వ్యక్తితో బతకాల్సిందే, సో లెట్ మీ ఫైండ్ ద బెస్ట్ ఇన్ దిస్ పర్సన్ అనుకుంటూ పోతే వైబ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు కెమిస్ట్రీ ఫిజిక్స్ అనేది ఏంటంటే అండి, ఇన్స్టెంట్ అట్రాక్షన్ అది. ఓకే, నాకు ఏదైతే నేను డెస్పరేట్ గా ఎదుర్కొంటున్నానో విత్ ఇన్ 5 మినిట్స్ వీళ్ళు నాకు అది కనిపించింది, వెలికి తీయాల్సిన ఎఫర్ట్ చేయకుండా బయటకు వచ్చింది. ఓకే, ఓకే, సో ఆ ఇన్స్టెంట్ అట్రాక్షన్ స్పెక్ట్రమ్ ని కెమిస్ట్రీ అని పేరు పెట్టుకుంటున్నారు వీళ్ళు. అర్థమైంది కదా? సో ఆ 2-3 క్వాలిటీస్ మీద పట్టుకుంటారు, ఇక వాడు దాని చుట్టుపక్కల ఎంత కాస్ట్ ఉన్నా గానీ భరించడానికి రెడీ అవుతూ ఉంటారు. తెలుస్తూ ఉంటాయి, ఈ రెడ్ ఫ్లాగ్ ఉంది, ఆ రెడ్ ఫ్లాగ్ ఉంది అని. ఆ రెడ్ ఫ్లాగ్స్ గురించి ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏడుస్తారు కూడా, ఇట్లా అన్నాడు, అట్లా చేశాడు, ఇది వినట్లేదు, అది వినట్లేదు, అవన్నీ చెప్పి ఏడ్చి వీళ్ళు వద్దని చెప్పినా గానీ మళ్ళీ వాడు ఫోన్ చేయగానే అడవైపు పరిగెడతారు. అవును, రైట్. సో ఇదంతా ఏంటి అని అంటే, ఇట్ ఈస్ దట్ అడిక్షన్ టు దోస్ 2-3 క్వాలిటీస్. సో ఇక్కడ వీళ్ళు ఆ ఎదుటి పర్సన్ తో దీని గురించి చర్చించాలంటారా, ఇలాంటి ఏదో ఒకటి నేను నోటీస్ చేశాను నీలో ఫాల్ట్, చర్చించినా అట్లాంటి కేసెస్ లో జనరల్లీ రిజల్ట్ రాదండి.
చర్చించడం కరెక్ట్ కరెక్ట్ స్టెప్ ఓకే బట్ ఎవడైతే ఆల్రెడీ మీరు ఎక్కడికి పోరు అని అర్థం చేసుకున్నాడో ఎందుకు చేంజ్ అవుతాడండి వాడు ఆలోచించండి ఓకే వెన్ విల్ ఐ చేంజ్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు చేంజ్ అవుతాడు ఓన్లీ టూ పాసిబిలిటీస్ వన్ ఐఎమ్ న్యాచురలీ మోటివేటెడ్ టు చేంజ్ ఇన్ లైఫ్ నాకు రెగ్యులర్గా చేంజ్ అవ్వాలనే కోరిక ఉంది అప్గ్రేడ్ అవ్వాలనే కోరిక ఉంది న్యాచురలీ మోటివేటెడ్ టు చేంజ్ టూ వెన్ ఎ పెయిన్ కమ్స్ ఐ విల్ చేంజ్ రైట్ ఓకే 99% పీపుల్ పెయిన్ వచ్చినప్పుడే లేస్తారు ఎవరో 1% న్యాచురలీ మోటివేటెడ్ ఉంటారు ఇప్పుడు మీరు బయట చూసుకున్నారని జిమ్కి ఎప్పుడు వెళ్తారండి జనాలు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అప్పటిదాకా బీర్లు బిర్యానీ లేస్తారు ఒక హార్ట్ అటాక్ లేకపోతే సో పీపుల్ చేంజ్ ఓన్లీ వెన్ దే ఆర్ న్యాచురలీ మోటివేటెడ్ టు చేంజ్ ఆర్ పెయిన్ ఓకే 99% పెయిన్ ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవు అని నాకు ఆల్రెడీ అవగాహన ఉన్నప్పుడు నాకు ఏ పెయిన్ రావట్లేదు మరి నేను దేనికోసం చేంజ్ అవ్వాలి చాలా క్లియర్ ఉంది ఇక్కడ చాలా ఓకే సో ద మూమెంట్ ఐ రియలైజ్ దట్ యు ఆర్ డెస్పరేట్ ఫర్ మీ ఐ విల్ నాట్ చేంజ్ ఫర్ యూ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ న్యాచురల్ హ్యూమన్ బిహేవియర్ ఇది ఓకే సో ఆ చేంజ్ అనేది ఆగిపోతుంది అక్కడ సో చేంజ్ అనేది జరగదు సో అట్లనే వీళ్ళు కంటిన్యూ అవుతా ఉంటారు ఆ సఫరింగ్ లో సో ఓకే ఓకే ఆ సఫరింగ్ లో అనేది కంటిన్యూ అవుతా ఉంటారు అట్లనే డౌన్ ఫాల్ అవుతా ఉంటుంది అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోకుండా అట్లాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఏదో ఒక రోజు వీళ్ళకి దీని వల్ల మ్యాసివ్ పెయిన్ వస్తుంది ఓకే ఆ రోజే వీళ్ళు వేకప్ అవ్వడానికి ట్రై చేస్తారు ఓకే ఈ క్వాలిటీ కోసం నేను నా జీవితాన్ని పనంగా పెట్టలేను అని ఏదో ఒక రోజు వేకప్ కాల్ వస్తుంది ఆ 1-2 థింగ్స్ కోసం ఆ 1-2 కంఫర్ట్స్ కోసం నేను నా లైఫ్ ని సాక్రిఫైస్ చేయలేను అని ఏదో ఒక రోజు రాక్ బాటమ్ కొట్టిన రోజు గుర్తొస్తుంది రైట్ ఓకే అదేదో 4-5 ఏళ్ళ తర్వాత వచ్చే బదులు ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు చేస్తే నేను సంతోషిస్తాను కొంచెం కష్టమైనా కానీ అప్పటికప్పుడు క్లియర్ చేసేసి ఇప్పుడు కష్టపడకపోతే ఇవాళ లోన్ కట్టకపోతే ఓకే రేపు చక్రవడ్డీ కడతారండి రైట్ ఇంత సింపుల్ గా చెప్పాక ఇంకా అర్థం కాకుండా ఉండదు ఎగ్జాక్ట్లీ రైట్ ఓకే ఇవాళ మీరు కొంచెం ట్రబుల్ అని భయపడి దాని నుండి పారిపోతే ఆ ఎగ్జిట్ ఆ రిలేషన్షిప్ నుండి ఎగ్జిట్ కొట్టకుండా కంటిన్యూ అవుతే మీరు రేపు అనుభవించే పెయిన్ కి వినే నాదుడు కూడా ఉండడు నీ కర్మ మేము చెప్తున్నా వినలేదు ఇంకా వెళ్ళిపో లోపలికి సో ఎంత టైం ఎక్కువైతే అంత పెయిన్ ఎక్కువ అవుతుంది తక్కువ కాదు ఓకే రైట్ సో ఇవాళటికి ఇవాళ ఎగ్జిట్ కొట్టడమే మీకు కరెక్ట్ నైస్ సార్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్